బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు క్లాన్ ఎత్తేసారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రేరణ విషయంలో మాత్రం బిగ్ బాస్ అన్యాయమే చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ క్లాన్ వాళ్ళు, అంటే మన వైల్డ్ క్లాన్ కాకుండా పాప ఫస్ట్ వీక్ నుంచి ఉన్న వాళ్ళలో మెగా చీఫ్ అవ్వంది ప్రేరణ అండ్ పృథ్వీ మాత్రమే. అయితే పృథ్వీ ఎల్లో టీమ్ కి చీఫ్ హెడ్ అయిపోయాడు. సో తన గేమ్ తన చేతుల్లోనే ఉంటుంది, ఎందుకంటే తను ఎటువంటి టీమైనా గెలిపించే సత్తా ఉన్నవాడు పృథ్వీ. అయితే ఇక్కడ ప్రేరణ ఏమైంది అంటే, ప్రేరణ ఫిజికల్ టాస్క్స్ బాగా ఆడినప్పటికీ కూడా మగపిల్లలంత స్పీడ్గా అయితే ఆడపిల్లలు ఆడలేదు. యాక్చువల్లీ ప్రేరణ చాలా బాగా ఆడుతుంది, నెక్స్ట్ ఈక్వల్ టు మగపిల్లాడు. కానీ ఇక్కడ ఏమైందంటే, తను గౌతమ్ క్లాన్లో పడింది, గౌతమ్ టీంలో పడింది. గౌతమ్ టీంలో పడేసరికి ఏమైంది, గౌతమ్ వాళ్ళు ఓడిపోయారు ఫస్ట్ టీం దాన్ని. గౌతమ్ నిఖిల్ పృథ్వీ నబీలంతా బాగా అయితే ఆడలేడు, స్ట్రాంగ్గా ఆడగలను కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువే. అయితే ఏమైంది, ఇక్కడ బిగ్ బాస్ కనుక నిఖిల్ని ప్రేరణని ఒక టీంలో పెట్టి ఉంటుంటే ప్రేరణకి మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఏర్పడేది. ఇప్పుడు తన క్లాన్ విషయం, ఇప్పుడు గౌతమ్ టీంకి ఎల్లో కార్డ్ ఇచ్చేస్తారనమాట ఎవరు, నిఖిల్ టీం వాళ్ళు, హరితేజ ఇస్తుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక్క గౌతమే అవుట్ ఆఫ్ ది రేసా లేకపోతే ప్రేరణ యశ్మి కూడా అవుట్ ఆఫ్ ది రేసా తెలియదు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం గౌతమ్ ఒక్కడే అవుట్ ఆఫ్ ది రేస్, కానీ ప్రేరణకి అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళ టీంలో ముగ్గురు కాస ఇద్దరే అయిపోయారు, ప్లస్ ఇంకొక అమ్మాయి యశ్మి, యశ్మికి పెద్దగా గేమ్ ఆడటం రాదు. సో ఇట్లాగా ప్రేరణ పాప ఇబ్బందుల్లో పడుతుంది.